సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 5 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న సాయంత్రం ప్లాట్‌ఫామ్ నంబర్ 1 దగ్గర బాలుడు శివని ఉంచి వాష్రూమ్ కి వెళ్ళాడు తండ్రి దుర్గేష్. వచ్చేసరికి బాలుడు కనిపించలేదు. దీంతో స్టేషన్ లోని జీఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలుడి తండ్రి. సీసీ కెమెరాల్లో దంపతులు బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. బాలుడిని కిడ్నాప్ చేసిన దంపతుల కోసం గాలిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 5 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న సాయంత్రం ప్లాట్‌ఫామ్ నంబర్ 1 వద్ద బాలుడు శివని ఉంచి వాష్రూమ్ కి వెళ్ళాడు తండ్రి దుర్గేష్. వచ్చేసరికి బాలుడు కనిపించలేదు. దీంతో స్టేషన్ లోని జీఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలుడి తండ్రి. సీసీ కెమెరాల్లో దంపతులు బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. బాలుడిని కిడ్నాప్ చేసిన దంపతుల కోసం గాలిస్తున్నారు. బాలుడి కిడ్నాప్ కు సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదానందం, కిడ్నాప్ అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 5 ఏళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. శివ అనే బాలుడిని అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫామ్ నంబర్ 1 లో ఉంచి అక్కడ శివ అలాగే ఆ బ్యాగ్ ఉంచి వాళ్ళ ఫాదర్ వాష్రూమ్ కి వెళ్ళాడు. వాష్రూమ్ కి వెళ్ళి బయటకు వచ్చేసరికి బాలుడు కనిపించలేదు. దీంతో రైల్వే జీఆర్పి పోలీసులకు అతను కంప్లైంట్ చేశారు. దాంతో పోలీసులు చుట్టుపక్కల అంతా వెతికారు, కానీ ఎక్కడ కనిపించకపోవడంతో సీసీ కెమెరాలు సెర్చ్ చేశారు. సీసీ కెమెరాలో చూస్తే ఒక ఇద్దరు దంపతులు, వాళ్ళిద్దరు కూడా దగ్గరగా విన్నట్లుగా అనుమానిస్తున్నారు. వాళ్ళిద్దరూ బాబును ఎత్తుకెళ్లినట్లయితే రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి సీసీ కెమెరాల ద్వారా ఎక్కడికి తీసుకెళ్లారు బాబును, ఏంటి అనే కోణంలో ఇప్పటికైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే బాబు దొరకలేదు. యాక్చువల్ గా దుర్గేష్ వాళ్ళ కొడుకుతోటి ఇద్దరు కలిసి తిరుపతికి వెళ్లారు. తిరుపతికి వెళ్లి మొన్న నైట్ తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యారు. నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్ లో దిగారు. దిగిన తర్వాత వాళ్ళిద్దరు టైర్ అవుతుంటో అక్కడ ఈవినింగ్ 5 o'clock దాకా అక్కడే ఉన్నారు. తిరిగి యాక్చువల్ వీళ్ళు మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. తిరిగి మెదక్ వెళ్దామని ఆ ట్రైన్ ఎక్కే ముందు వాష్రూమ్ కని వాళ్ళ ఫాదర్ వాష్రూమ్ కి వెళ్ళాడు. సో బ్యాగ్ అలాగే బాబును 5 ఇయర్స్ బాబుని అక్కడనే ఉంచి వెళ్ళాడు. తిరిగి వచ్చే వరకు అయితే అక్కడ బాబు లేడు. దీంతో రైల్వే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తోటి సీసీ కెమెరాలు అంతా సెర్చ్ చేశారు. సో సీసీ కెమెరాల్లో వాళ్ళు రైల్వే పోలీసులు చెప్పేది ఏంటంటే బాబును ఇద్దరు దంపతులు ఎత్తుకపోతున్నట్టయితే క్లియర్ గా ఉంది. సో వాళ్ళిద్దరు కూడా బెగ్గర్గా అనుమానిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మామూలుగా ఏం జరుగుతుందంటే సిటీలో ఒంటరిగా కనిపించే పిల్లలను, చిన్నపిల్లలను తీసుకెళ్లి దగ్గర మోటాకు అప్పగిస్తున్నారు. సో తద్వారా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు బాబును ఎత్తుకెళ్ళింది కూడా, కిడ్నాప్ చేసింది కూడా అదే ముఠాగా మేమైతే అనుమానిస్తున్నామంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. రైల్వే పోలీసులు వాళ్ళిద్దరు బాబుని ఎక్కడికి తీసుకెళ్లారు, ఏంటి అనేది అయితే ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారు. నిన్నటి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్, అంటే ఎత్తుకెళ్లే దగ్గర ఫోన్ నంబర్ 1 దగ్గర సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళిద్దరు బాబుని తీసుకొని బయటికి వెళ్ళేది కూడా సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేశారు. బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఆటోలో తీసుకెళ్తున్నట్లయితే పోలీసులు గుర్తించారు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఏంటి, వాళ్ళు బాబును కిడ్నాప్ చేసిన తర్వాత ఇక్కడే హైదరాబాద్ లో ఎక్కడైనా ఉంచారా, బెగ్గింగ్ ముఠాకి ఏమైనా అప్పగించారా, లేకపోతే స్టేట్ కి ఏమైనా తరలిస్తున్నారా, ఏంటి అనే విషయాలను అయితే కనుక్కుంటున్నామని పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్ ఇప్పటి వరకు అయితే బాబు ఆచరికి అయితే దొరకలేదు. బాబుని తప్పకుండా పట్టుకుంటామని అయితే రైల్వే పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సదానందం.